గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. గ్లోబల్ మార్కెట్స్ ఇవాళ కూడా నష్టాల బాటలో ప్రయాణిస్తున్నాయి. ఎస్టీఎక్స్ నిఫ్టీ ప్రస్తుతం 38 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది. సో ఒక వీక్ ఓపెనింగ్ ను ఇవాళ బస్సు మార్కెట్స్ లో మనం విట్నెస్ చేసే అవకాశం కనిపిస్తుంది. సో మే సిరీస్ ఎక్స్పైర్ అయ్యేందుకు ఇంకా ఒక రోజు వ్యవధి మాత్రం మిగిలింది. రేపటితో మే సిరీస్ ఎఫ్ఓ ఎక్స్పైరీ కాబోతోంది. అలాగే నిన్నటి ట్రెండ్ ఒకసారి గమనిస్తే నిన్న కొంత కన్సల్టేషన్ గమనించాం. షార్ట్ కవరింగ్ వల్ల కావచ్చు, ఆర్ లోవర్ లెవెల్స్ లో కొంత బయింగ్ రావడం వల్ల కావచ్చు, మార్కెట్స్ లో కొద్దిగా బయింగ్ సపోర్ట్ కనిపించింది. సెన్సెక్స్ నిఫ్టీ రెండు కూడా లాభాలతో ముగిశాయి. అయితే బెట్ మార్కెట్ నెగిటివ్ గా ముగిసింది. అలాగే నిఫ్టీ 5400 మార్క్ కు పైన నిలదొక్కలేకపోతుంది. సో ఒక సపోర్ట్ లెవెల్ అనుకుంటున్నా, 5400 పైన నిఫ్టీ నిలదొక్కకపోవడం కొంతవరకు నెగిటివ్ గా తీసుకోవచ్చు మనం. అలాగే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఆఫ్ కోర్స్ కొనసాగింది. జేబీ కెమికల్స్ లాంటి స్టాక్స్ లో సెల్లింగ్ ప్రెషర్ గమనించాం. 13% నష్టపోయింది నిన్న ఈ స్టాక్. అలాగే పట్నీ కంప్యూటర్స్, మహీంద్రా సత్యం, టీటీకే ప్రెస్టేజ్ వంటి స్టాక్స్ లాభాలతో ముగిసాయి. బ్యాంక్ స్టాక్స్ లో కూడా కొంత భయం కనిపించింది, ఓ మోస్తరుగా లాభపడ్డాయి. అలాగే గ్లోబల్ గా ఈక్విటీ మార్కెట్స్ బలహీన పడటంతో కమోడిటీస్ కొంత స్ట్రెంగ్త్ చూపిస్తున్నాయి. ఈ లెవెల్స్ లో డాలర్ ఇండెక్స్ గత కొద్ది సెషన్స్ గా బలపడుతూ వస్తున్న డాలర్ ఇండెక్స్ కూడా కొంత నిన్న వీక్ కావడం కమోడిటీస్ లో బయింగ్ కు దారితీస్తుంది. సో ప్రస్తుతం గ్లోబల్ కమోడిటీస్ పరిస్థితి గమనిస్తే గోల్డ్ $1524 దగ్గర ఇవాళ కూడా ఆల్మోస్ట్ 0.1% లాభంతో ట్రేడ్ అవుతుంది. అలాగే క్రూడ్ ఆయిల్ నైమెక్స్ క్రూడ్ $99 దగ్గర ట్రేడ్ అవుతుంది ప్రస్తుతం. సో మే సిరీస్ లో ఎఫ్ఏఎస్ $2 బిలియన్ మేరకు అమ్మకాలు జరిపారు. దాదాపుగా అన్ని హెవీ వెయిట్ స్టాక్స్ లోని మేలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది మనకు. నిఫ్టీ రోలర్స్ గమనిస్తే నిన్నటి వరకు 37% మాత్రమే పొజిషన్స్ రోలర్స్ జరిగాయి. సో లాస్ట్ మంత్ ఇదే సమయంలో ఆల్మోస్ట్ 53% రోలర్స్ గమనించాం. సో మార్కెట్ లో ఉన్న నెగిటివ్ సెంటిమెంట్ కు ఇది ఒక ఇండికేషన్ గా తీసుకోవచ్చు. ఎనీవే, స్టార్ట్ పికింగ్ స్టాక్స్ ఫ్రమ్ నౌ, సో దట్ ఎస్పీఐ లాంటి స్టాక్స్ కావచ్చు లేదా టీసీఎస్ లాంటి స్టాక్స్ కావచ్చు. ఇక్కడ నుంచి డౌన్ సైడ్ రిస్క్ ఉంది డెఫినెట్ గా, 10-15% బహుశా డౌన్ సైడ్ రిస్క్ ఉంది. కానీ మార్కెట్స్ పెరగడం ప్రారంభమైతే మాత్రం కనీసం 30-50% ఈ స్టాక్స్ లో మనం నెక్స్ట్ 2 ఇయర్స్ లో రిటర్న్స్ చూసే అవకాశం ఉంది. ఈవెన్ 100% డెప్రిసియేషన్ వచ్చినా కూడా బుల్ మార్కెట్ లో ఆశ్చర్యం లేదు. సో స్టార్ట్ పికింగ్ స్టాక్స్ నౌ, ఇది మంచి సమయం. ఇక్కడ నుంచి ఎస్ఐపి రూట్ లో కావచ్చు లేదా మీ దగ్గర లంసమ్ అమౌంట్స్ ఎప్పుడైనా ఉన్నప్పుడల్లా డిక్లైన్స్ లో బై చేసే ప్రయత్నం చేయండి. దీస్ ఆర్ గుడ్ టైమ్స్ టు బై. అలాగే స్టాక్స్ లో రిజల్ట్స్ ఇవాళ టాటా స్టీల్, కోల్ ఇండియా, కేన్ ఇండియా ఇటువంటి స్టాక్స్ లో ఇవాళ రిజల్ట్స్ ప్రకటించబోతున్నాయి. అలాగే డిఎల్ఎఫ్ నిన్న మార్కెట్ అవర్స్ తర్వాత డిఎల్ఎఫ్ రిజల్ట్స్ వచ్చాయి. ఇవాళ బహుశా స్టాక్ ప్రైస్ రిజల్ట్స్ కు అనుగుణంగా రియాక్ట్ కానుంది. ఇన్ఫోసిస్ లో వీసా ఫ్రాడ్ కి సంబంధించిన ఎంక్వైరీ జరుగుతున్నట్లుగా యుఎస్ గవర్నమెంట్ ప్రకటించింది. సో ఇవన్నీ కూడా ఆయా స్టాక్స్ మీద కొంత ప్రభావం చూపించే అంశాలు. మార్కెట్ సంబంధించిన అంశాలపై మాట్లాడేందుకు అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. సో మార్కెట్ లో ఒక కన్విక్షన్ కనపట్టలేదు, అట్లీస్ట్ బయింగ్ సైడ్ అయితే కన్విక్షన్ కనపట్టలేదు. సో ఈ పరిస్థితి ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది అనుకుంటున్నారు? మే సిరీస్ తర్వాత జూన్ లో ఏదైనా కొంత ఆప్టిమిజం కనిపిస్తుంది? అసలు కన్విక్షన్ రావాలి మార్కెట్స్ లో, మార్కెట్ ప్లేయర్స్ కంటే కూడా ట్రిజర్స్ ఉండాలండి. ఇప్పుడు ఈ ట్రిజర్స్ లేవన్నమాట, ఎక్కువగా నెగిటివ్ ట్రిజర్స్ వస్తున్నాయి కానీ ఆన్ అండ్ ఆఫ్ పాజిటివ్ ట్రిజర్స్ మాత్రం అసలు కనపడలేదు. కాబట్టి ఏంటంటే డెఫినెట్లీ ఈ వీక్నెస్ న్యూ ట్రిజర్స్ లైక్ మాన్సూన్ బాగా మంచి స్టార్ట్ ఇస్తే గానీ ఇట్లా గానీ కిక్ ఆఫ్ అవుదన్నమాట. కాబట్టి నేను అనుకుంటా మార్కెట్స్ ఇదే రేంజ్ బౌండ్ గ్లోబల్ క్యూస్ కి అనుగుణంగానే మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ కూడా మనం చూసాము స్లైట్లీ మళ్ళీ రిస్క్ ఎవర్షన్ మొదలవుతుంది యుఎస్ మార్కెట్స్ లో. ఇన్ఫాక్ట్ కపుల్ ఆఫ్ లార్జ్ బ్రోకింగ్ హౌసెస్ ఇన్ యుఎస్ అనమాట 2008 తర్వాత సిమిలర్లీ అట్లీస్ట్ 75% నెగిటివ్స్ అక్కడ కూడా డెవలప్ అవుతున్నాయి తిరిగి అని చెప్పేసి కాస్త ఫియర్ నెలకొంటుంది. కాన్ఫిడెన్స్ ఇండెక్స్ కూడా అక్కడ తగ్గింది అనమాట. కాబట్టి అన్లెస్ గ్లోబల్ మార్కెట్స్ కూడా కాస్త ర్యాలీ అయ్యి మన దగ్గర డొమెస్టిక్ రిజర్వ్స్ ఫ్రెష్ గా లైక్ గుడ్ మాన్సూన్ గానీ గవర్నమెంట్ దగ్గర నుంచి అగ్రెసివ్ పాలసీ మెజర్స్ ఏమైనా మాన్సూన్ సెషన్ లో పెడతాం పార్లమెంటరీ సెషన్ లో అని అనౌన్స్మెంట్స్ ఉంటాయి కానీ నేను అనుకోవటం మార్కెట్స్ చాలా రేంజ్ బౌండ్ ఉండి హైలీ స్టాక్ స్పెసిఫిక్ అవుతాయి. ఎందుకంటే స్మాల్ నెగిటివ్ న్యూస్ వచ్చినా కూడా ఇండివిజువల్ స్టాక్స్ 10-12% కరెక్ట్ అవటం చూస్తున్నాం. సిమిలర్లీ మంచి పాజిటివ్ న్యూస్ వచ్చినా 1 or 2 డేస్ లో ఏదైనా మైల్డ్ ర్యాలీ వచ్చినా కూడా అది ఫిజిల్ అవుట్ అయిపోతుంది అనమాట. కాబట్టి నేను అనుకుంటున్నాను ఇండివిజువల్స్ మాత్రం
ఇందా మీరు చెప్పినట్టు ఎస్ఐపి చేయటం విత్ ఏ లాంగ్ టర్మ్ వ్యూ దట్ టు, ఎందుకంటే రిజల్ట్స్ చాలా వరకు కంప్లీట్లీ వచ్చేసింది. అనదర్ 6 డేస్ లో దాదాపు ఫ్రంట్ లైన్ స్టాక్స్ అన్నిటిది కూడా రిజల్ట్స్ కంప్లీట్ అయిపోతాయి. కాబట్టి గుడ్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇచ్చిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, అట్లీస్ట్ లోగా ఎస్ఐపి చేయాలన్నమాట. సెక్టార్స్ వైజ్ చూస్తే కనుక డిఫెన్సివ్ గా ఇటు ఫార్మా కాస్త స్టెబిలిటీ చూపిస్తోంది, బట్ అలాంగ్ విత్ ద టెక్నాలజీ కూడా కాస్త బై చేయొచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే డాలర్ స్ట్రెంగ్త్ గ్లోబల్లీ కనిపిస్తుంది కాబట్టి. బట్ డెఫినెట్లీ షార్ట్ టర్మ్ కన్సర్న్స్ లైక్ వీసా ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ అని, ఇన్ఫోసిస్ అవనండి, ఇటు టీసీఎస్ మ్యాన్ పవర్ కాస్ట్ పెరుగుతున్నాయి అని చెప్పేసి అనౌన్స్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా కాస్త ఇంపాక్ట్ చేయొచ్చు. బట్ డెఫినెట్లీ మిడ్ క్యాప్ స్పేస్ లో నేను ప్యాటర్నీ కంప్యూటర్స్ ఇలాంటి వాటిల్లో చూసాం అనమాట. బయింగ్ స్టాక్స్ లో కాస్త ఆపర్చునిటీస్ బెటర్ గా ఉన్నాయని అనుకుంటున్నాను. అదర్వైజ్ క్యాపిటల్ గుడ్స్ కూడా ఇట్ లోవర్ లెవెల్స్ అనమాట. వన్స్ ఈ రా మెటీరియల్ కాస్ట్ తగ్గుతున్నాయి అంటే అవి కూడా దే లుక్ గుడ్ బెట్స్. ఆల్ ఇన్ ఆల్ ఈ ఎఫ్ అండ్ సిరీస్ మాత్రం క్లోజర్ టు 5300 క్లోజ్ అయ్యే పాసిబిలిటీ ఎక్కువ కనిపిస్తుంది. ఎనీ ఫ్రెష్ పొజిషన్స్ ఇనిషియేట్ చేయాలి, రోల్ ఓవర్ చేద్దాం నెక్స్ట్ సెటిల్మెంట్ కనుకుంటే మాత్రం నిఫ్టీ 5400 పైన క్లోజ్ అయితేనే రోల్ ఓవర్ చేయమని చెప్పేసి అని అంటారు. సో మీరు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నారు? మీ సిరీస్ ఎక్కడ క్లోజ్ అవుతుంది అనుకుంటున్నారు? అలాగే రోల్ ఓవర్స్ షార్ట్ సైడ్ చేయడం బెటర్, లాంగ్ సైడ్ చేసుకోవడం బెటర్? ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్ అయితే 5400 దాటి ఈ సిరీస్ లో పెరిగే అవకాశం లేదు. కాబట్టి రోల్ ఓవర్స్ ఎవరైనా చేయాలనుకుంటే మాత్రం ఈ రోజు కాకుండా రేపు మనకి ఇంకా బెటర్ రేట్స్ అనేది అంటే కిందకి ఎవరైతే లాంగ్ పొజిషన్ తీసుకోవాలనుకుంటే మా స్టాక్స్ అయితే ఇంకా ఫర్దర్ గా వీక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి రేపు ఈవినింగ్ 2:30 ఆ టైంలో కూడా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నుంచి రోల్ ఓవర్స్ ఏ విధంగా చేసుకుంటే లాంగ్ సైడ్ ఉండడం షార్ట్ సైడ్ ఉండడం అనేది మాత్రం కొంచెం కష్టంగానే చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్ ఒక విధంగా చూడండి చాలా షార్ట్స్ మార్కెట్ లో ఉన్నాయి, దాంతోపాటు ఓవర్సోల్డ్ లో ఉంది. కాబట్టి ఏమాత్రం కొంచెం పాజిటివ్ న్యూస్ గానీ వచ్చిందంటే ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది మార్కెట్ లో రావచ్చు. కాబట్టి అందుకని హెవీ షార్ట్స్ కూడా నేను రోల్ ఓవర్ చేయమని సజెస్ట్ చేయనండి. కరెంట్ లెవెల్స్ లో 5350 అండ్ 5250 లెవెల్ బాగా సపోర్ట్ ఉంది. కాబట్టి కొంత లాంగ్ సైడ్ బై చేయమని చెప్తాను. అయితే లాంగ్ సైడ్ కూడా అన్ని స్టాక్స్ కాకుండా ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ లాంటివి, తర్వాత ఫార్మా కంపెనీస్ లాంటివి కూడా బై చేసుకోవచ్చు. ఇంకోటి ఐటీ కంపెనీస్ కొంత ఈ కరెక్షన్ లో ఒకటి రెండు రోజుల్లో కొంచెం కరెక్ట్ అయితే ఐటీ కంపెనీస్ కూడా బై చేయమని చెప్తాను. దీంతోపాటు బ్యాంకులు కూడా ఒక గుడ్ మాన్సూన్ అనే కానీ అనే అనౌన్స్మెంట్ నెక్స్ట్ వీక్ లో రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ మెడ్ డిపార్ట్మెంట్ ఆ విధంగా అనౌన్స్ చేసిందంటే ఒక మాన్సూన్ ర్యాలీ అనేది 100 పాయింట్స్ గ్యారంటీ వస్తుంది. అటువంటిప్పుడు బ్యాంక్స్ కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. నిన్న కూడా చూసాం చాలా రోజుల తర్వాత బ్యాంకింగ్ స్టాక్స్ లో షార్ట్ కవరింగ్ తో పెరగడం జరిగింది. కాబట్టి ఈ విధంగా కొన్ని స్టాక్ స్పెసిఫైడ్ తీసుకోమని చెప్తాను. అయితే ఏవైతే రిజల్ట్ బాగా రాలేదు అటువంటి స్టాక్స్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. ఇది బేర్ మార్కెట్ కాబట్టి చిన్న నెగిటివ్ న్యూస్ కూడా అటువంటి స్టాక్స్ ని హెవీగా కరెక్ట్ అవుతుంది. రోల్ ఓవర్స్ విషయానికి వస్తే 35-37% రోల్ ఓవర్స్ ఇప్పటివరకు అయింది, చాలా తక్కువ అని చెప్పొచ్చు. లాస్ట్ మంత్ ఇదే టైంకి మనకి దగ్గర 52-55% దాకా రోల్ ఓవర్ అయింది. దీన్ని బట్టి మార్కెట్ లో మనం చూసాం ఎవరికి కన్విక్షన్ అనేది కంప్లీట్ గా లేదు. చాలా వరకు ఈవెన్ ఎంత డౌన్స్ ఎంత రీసెంట్ ఐస్ నుంచి 7-8% నిఫ్టీ పడినా కూడా నిన్న కూడా చూస్తే ఎఫ్ఐస్ ఈక్విటీలో హెవీగా సెల్ చేశారు. కాబట్టి ఇంకా నా ఉద్దేశం ప్రకారం మార్కెట్స్ ఏంటంటే ఇంకా పెరగడం అనేది చాలా తక్కువ ఉంటుంది. డౌన్ సైడ్ రిస్క్ అనేది ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితిలో ఒక 5-6% ఇండెక్స్ డౌన్ సైడ్ రిస్క్ ఉంది. అప్ సైడ్ చూసుకుంటే 2-3% అప్ సైడ్ ఉంటుంది. అంతకుమించి పెద్దగా పెరిగే అవకాశం అయితే లేదు. కాలర్స్ లైన్ లో ఉన్నారు. చందు విజయవాడ నుంచి. చందు గారు నమస్తే. యాక్సిస్ బ్యాంక్ 1285 ఎంట్రీ అవ్వండి. టీసీఎస్ ఏమో 890 ఎంట్రీ అవ్వండి. ఓకే అండి సార్, అది లాంగ్ టర్మ్ కి అంటే ఎలా ఉంటుందండి సార్? సో లాంగ్ టర్మ్ కి ఇవి హోల్డ్ చేయొచ్చు యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్ రెండు కూడా. మీరు పిక్ చేసిన రెండు స్టాక్స్ కూడా మంచి మనం రిజల్ట్ కూడా చూసామంటే చాలా బాగా రిజల్ట్ ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా యాక్సిస్ బ్యాంక్ ఏంటంటే లాస్ట్ ఒక 5-6 quarters అబ్జర్వ్ చేస్తే బ్యాంకింగ్ లో ప్రైవేట్ బ్యాంక్స్ లో చాలా మంచి రిజల్ట్ అనౌన్స్ చేస్తున్న బ్యాంక్ అండి యాక్సిస్ బ్యాంక్. కాబట్టి మీరు ఈ స్టాక్ ను హోల్డ్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కి. అయితే ఇప్పుడు ఇమీడియట్ గా అయితే డౌన్ సైడ్ రిస్క్ అయితే స్టాక్ కూడా ఉందండి. 11-20 rupees దాకా స్టాక్ మనకి నెక్స్ట్ ఒక కపుల్ ఆఫ్ డేస్ లో లేకపోతే 1 week లో రావడానికి అవకాశం ఉంది. దాని దృష్టిలో పెట్టుకుని మీరు ట్రేడింగ్ అయితే ట్రేడింగ్ చేసుకోండి. లేదంటే మాత్రం ఇన్వెస్ట్ అయితే మాత్రం మీరు హోల్డ్ చేయండి. ఈవెన్ టీసీఎస్ కూడా చూస్తుంటే టీసీఎస్ కూడా ఐటీ కంపెనీస్ లో కంటిన్యూస్ గా మంచి రిజల్ట్ అనౌన్స్ చేసిన కంపెనీ అండి. దీన్ని కూడా మీరు హోల్డ్ చేసుకోవచ్చు. రీసెంట్ గా చూస్తే మార్కెట్ ఎంత పడినా కూడా ఇది హై నుంచి పెద్ద కరెక్ట్ కాలేదని దృష్టిలో పెట్టుకుని ఏదైనా కూడా ఏంటంటే రెండు కూడా మంచి స్టాక్స్ లో ఉన్నారు కాబట్టి మీరు లాంగ్ టర్మ్ కి 1 year కోసం అయితే రెండు కూడా హోల్డ్ చేసుకోండి. టీసీఎస్ మాత్రం చాలా అట్రాక్టివ్ లెవెల్లో ఎంట్రీ అయ్యారండి మీరు. 890 rupees అంటే ఆల్రెడీ యువర్ ఇన్ కంఫర్టబుల్ ప్రాఫిట్ మార్జిన్ లో ఉన్నారు. బట్ కంటిన్యూ టు హోల్డ్ ఇట్ అండి. అలాగే యాక్సిస్ బ్యాంక్ కూడా. రాంబాబు ఖమ్మం నుంచి నెక్స్ట్ కలర్. రాంబాబు గారు గుడ్ మార్నింగ్. ఓకే అండి.
మూడేటి గురించి వ్యాన్ బరి కూడా ఏదో అవుతుందని న్యూస్ వస్తున్నాయి. అది అది ఒకటి సునీల్ రెడ్డి ఎక్స్చేంజ్ చేయమంటారు. యావరేజింగ్ అనేది ఇమీడియట్ గా మీరు చేయొద్దండి, ఎందుకంటే కాస్త ఇంకా మార్కెట్స్ కాస్త పడే పాసిబిలిటీ కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే గ్లోబల్లీ వీక్నెస్ జనరేట్ అవుతుంది కాబట్టి. వ్యాన్ బరిలో మీరు చూసే ఉంటారు లాస్ట్ వీక్ అనమాట 20% స్టాక్ జంప్ అవటం అనమాట. ఎందుకంటే సిడిఎస్ కంప్లీట్ అయింది అని చెప్పేసి రూమర్స్ రావటం తోటి. బట్ డెఫినెట్లీ ఇంతవరకు అయితే మేనేజ్మెంట్ ఏది అనౌన్స్మెంట్ ఇయ్యలేదు అనమాట ఈ 2 ఎక్స్చేంజెస్ కి. కాబట్టి వన్స్ సిడిఎస్ కంప్లీట్ అయితే కనుక దాని కౌంటర్స్ ఎట్లా ఉన్నాయో చూసి దాన్ని బట్టే కనుక స్టాక్ లో ఉండొచ్చు. బట్ అదర్వైజ్ యాస్ ఆఫ్ నౌ మాత్రం క్లోజర్ టు మీ ప్రైస్ ఎనీ టేక్ ఓవర్ గానీ ఇట్లా అట్రాక్టివ్ సిడిఎస్ అయిందని చెప్పేసి వస్తే కనుక ఎగ్జిట్ అవటం బెటర్. ఓవరాల్ గా కంపెనీ తిరిగి రీస్ట్రక్చర్ అవడానికి ఇట్ కెన్ టేక్ 1.5 to 2 ఇయర్స్ అనమాట. నెక్టార్ కూడా యాస్ ఆఫ్ నౌ యావరేజ్ చేయొద్దండి. కొత్త మేనేజ్మెంట్ అంత అగ్రెసివ్ గా ఉన్నట్టు కనపడలేదు అనమాట. ఎందుకంటే లాస్ట్ 2 quarters రిజల్ట్స్ చూస్తే కూడా చాలా సబ్డ్యూడ్ గా ఉన్నాయి. మోర్ ఓవర్ వీళ్ళది కూడా ఎక్కువగా మెంథాల్ ప్రొడక్ట్స్ అనమాట, లైక్ హాల్స్ ఇవన్నీ వీటన్నిటికి సప్లై చేస్తారు. కాస్త లోవర్ సేల్స్ ఉన్నాయి, రా మెటీరియల్ కాస్ట్ పెరుగుతున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మేబీ అనదర్ 2 quarters కూడా కంపెనీ బాగా పెర్ఫామ్ చేయలేకపోవచ్చు. అట్ కరెంట్ లెవెల్స్ రేంజ్ బౌండ్ యాక్టివిటీ ఉండొచ్చు. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ కి అయితే హోల్డ్ చేయండి, బట్ యావరేజింగ్ అనేది మాత్రం అప్పుడే అటెంప్ట్ చేయొద్దండి. సో మూడు స్టాక్స్ కూడా మీరు ప్రస్తుతానికి యావరేజింగ్ జోన్ కి వెళ్ళొద్దండి. మేబీ 1 or 2 stocks లో ర్యాలీస్ లో ఎగ్జిట్ కావాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరిన్ని కాల్స్ తీసుకుపోయి ఇప్పుడు వచ్చిన బ్రేక్ తీసుకున్నాం.